Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Namaste, welcome to iDream. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే చర్చ. తెలుగు నిర్మాత కేపి చౌదరి ఈ మధ్య ఈ కేసులో దొరికిపోయిన విషయం తెలిసిందే. పోలీస్ కస్టడీలో అతడి ఫోన్ పరిశీలించగా పలువురు నటీనటుల పేర్లు బయటపడ్డాయి. ఈ జాబితాలో నటి సురేఖ వాణిపై ప్రముఖంగా ఆరోపణలు వచ్చాయి. ఈమె డ్రగ్స్ తీసుకుందనే రూమర్స్ కూడా వినిపించాయి. ఆ రోజు నుంచి మీడియాలో సురేఖ వాణిపై పలు వార్తలు వచ్చాయి. అయితే అసలు ఆమెకి ఈ కేసుకి సంబంధం ఏంటి? సురేఖవాణి నిజంగా ఇందులో ఇన్వాల్వ్ అయిందా? ఈమెపై వస్తున్న కథనాల్లో నిజమెంత అనే సందేహాలు పుట్టుకొస్తున్నాయి. మరి వాస్తవ అవాస్తవాలు తెలియాలంటే ఈ స్టోరీ పూర్తిగా చూడండి. టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో కలకలం రేపిన డ్రగ్స్ మళ్లీ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన డ్రగ్స్ మాఫియా మరోసారి అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన కేపీ చౌదరి కేసు రోజు రోజుకు కొత్త మలుపు తీసుకుంటుంది. అతడితో క్లోజ్గా ఉన్న వారందరినీ పోలీసులు విచారించడం మొదలుపెట్టారు. అతన్ని విచారించిన అనంతరం షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కస్టమర్ల లిస్టులో ప్రముఖ తెలుగు ఆర్టిస్టులు ఉన్నారంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. అశురెడ్డి, జ్యోతి, సురేఖవాణి తదితరులు ఆ లిస్టులో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఇక అతనితో కలిసి దిగిన ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారాయి. ఇక ఈ డ్రగ్స్ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని వీరందరూ ఒకరి తర్వాత ఒకరు క్లారిటీ ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే అశురెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి చెప్పగా జ్యోతి లైవ్ పెట్టి క్లారిటీ ఇచ్చేసింది. ఇక మరోవైపు సురేఖవాణి పాత ఫోటో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. కేపీ చౌదరితో క్లోజ్గా దిగిన ఫోటో చూసి నెటిజన్లు పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇవన్నీ చూసిన ఈమె సైతం ఒక వీడియో ద్వారా ఈ విషయాన్ని ఖండించింది. ఈ డ్రగ్స్ కేసు ద్వారా వాళ్ల కుటుంబం పరువు పోతుందని ఆమె తెలిపింది. హలో అండి, అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా మాపైన వస్తున్న ఎలిగేషన్స్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు. దయ్యుంచి మాపైన ఎలిగేషన్స్ చేయటం ఆపేయండి. మీరు చేస్తున్న ఎలిగేషన్స్ వల్ల మా కెరీర్, మా ఫ్యూచర్, మా పిల్లల కెరీర్ అండ్ మై ఫ్యామిలీ హెల్త్లు అన్ని రకాలుగా చాలా ఎఫెక్ట్ అవుతుంది. దయ్యుంచి ప్లీజ్ అండర్స్టాండ్ అస్. థ్యాంక్ యూ. గత కొంతకాలంగా తమపై వస్తున్న ఆరోపణలకు తమకు ఎలాంటి సంబంధం లేదని, దయచేసి తమపై ఆరోపణలు చేయడం ఆపేయాలని ఆమె రిక్వెస్ట్ చేశారు. మీరు చేస్తున్న వాటి వల్ల నా కెరీర్, ఫ్యూచర్, మా పిల్లల కెరీర్, నా కుటుంబం, ఆరోగ్యం ఇలా అన్ని రకాలుగా చాలా ఎఫెక్ట్ అవుతున్నాం. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి, నా కుటుంబాన్ని నాశనం చేయకండి అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి మాకు చెప్పండి.